నమస్తే అండి మీరు వీడియోలో చూస్తున్న చెట్టు అడవి ప్రాంతాలలో ఎక్కువగా ఉంటాయి పల్లి పొలాల వంటి ప్రదేశాలలో అరుదుగా కనిపిస్తాయి ఆంగ్లంలో హోలెప్టేలియా ఇంటిగ్రోపోలియా అని తెలుగులో తపస్సి చెట్టు లేదా నాలి చెట్టు అని సంస్కృతంలో చిరి విల్వ అని పిలుస్తారు ఇవి చిన్న చెట్లు నుండి పెద్ద వృక్షాలుగా పెరుగుతాయి పది మీటర్ల నుండి ఇరవై మీటర్ల ఎత్తు వరకు పెరిగి బెరడు నలుపు తెలుపు బూడిద రంగు కలిగి పొక్కులతో కప్పబడినట్టుగా ఉంటాయి కొమ్మకు ప్రత్యామ్నాయంగా వరుస క్రమంలో అమర్చబడిన ఆకులు అందంగా కనిపిస్తాయి ఈ ఆకులను దంచి ముద్ద చేసినప్పుడు గమ్మత్తైన వాసన వెదజల్లుతాయి పుష్పాలు చిన్నవిగా చింత పూతల పసుపు గోధుమ రంగులో ఉండి చెట్టు గింజలు రెండు పాయింట్ ఐదు మీటర్లు వ్యాసం కలిగి నెట్ సిరల కలిగిన రెక్కలు మరియు చదువైన గింజలతో ఉంటాయి పల్లెవాసులు వాడుక పేర్లతో తపస్సు చెట్టు లేదా తపస్సు మాను అని పిలుస్తూ ఉంటారు చెట్టు బెరడును హోమాలకు వివిధ పూజలకు వినియోగిస్తారు అలాగే చెట్టులోని భాగాలు వేర్లు బెరడు ఆకులు గింజలను ఆయుర్వేద వైద్యంలో కానీ గ్రామీణ వైద్యంలో బెరడును రొమాటిజంలో ఉపయోగించబడుతుంది రింగ్ వార్మ్ చికిత్సలో కాండం బెరడు యొక్క విత్తనాలను పేస్ట్గా ఉపయోగిస్తారు వేర్లు ఆకులను ఎడేమ మధుమేహం కుష్టి వ్యాధి మరియు ఇతర చర్మ వ్యాధుల ప్రయోగ సంబంధిత రుగ్మతలు పైల్స్ వంటి సమస్యలకు వైద్యులు చికిత్సగా ఉపయోగిస్తారు ఈ చెట్టు పురాణాల్లో చెప్పబడిన చెట్టుగా ఋషులు తపస్సు చేసిన పవిత్రమైన చెట్టుగా గ్రామీణ పూర్వీకులు చెబుతారు